ఐగుప్తు దేశమందు సమృద్ధిగా పంట పండిన సంవత్సరములు గడిచిన తరువాత, చూసారా, సమృద్ధిగా పంట పండిన సంవత్సరం గడిచిన తరువాత ఆ దేశంలో చాలా మంది యోసేపు పడి పడి పనులు చేస్తూ ఉంటే, పడి పడి అన్ని 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 ప్రాంతాలకు వెళ్లి ప్రజలను ఆయత్తపరుస్తూ జాగ్రత్తలు పరుస్తూ ఉంటే కొంతమంది ఉండుంటారు కదా, ఏమిటి, నిజంగానే కరువు వస్తా, నిజంగానే కరువు వస్తుందా? ఇప్పుడు ప్రపంచం అంతా, అఫ్ కోర్స్ ఆ రోజుల్లో ఐగుప్తు దేశం అంటే ప్రపంచానికే ఓ పెద్ద దేశం, ప్రపంచంలోనే గొప్ప దేశం. ఆ ప్రపంచంలోనే గొప్ప దేశం అయినప్పుడు ఆ గొప్ప దేశంలో ఫరోనే యోసేపు మాట వింటున్నప్పుడు, దేశంలో ప్రతి ఒక్కళ్ళు యోసేపు మాట వింటున్నప్పుడు, ఫరో అన్నమాట మీకు జ్ఞాపకం ఉందా, నీ సెలవు లేకుండా ఎవడు కాలేని ఎత్తడానికి లేదు, చేయనా ఎత్తడానికి లేదు, అంతగా యోసేపును హెచ్చించినప్పుడు ఉంటారు కదా ఆ స్వీపర్లు, వీడు దేశంగా దేశం నుంచి వచ్చాడు, అసలు వీడు మనోడే కాదు. అలాంటిది మన మధ్యకు వచ్చి మనందరికి ఏం చేయాలి చెప్తున్నాడేంటి, నిజంగానే అనుకున్నట్టుగా 7 సంవత్సరాలు కరువు వస్తుందా? వస్తుందా? వస్తుందా అని చూసే వాళ్ళు ఉండుంటారా లేదు చెప్పండి. డెఫినెట్ గా ఉండుంటారు. 52 రోజుల్లో మన మందిరాన్ని కడదామని చెప్పి మనం అందరం ప్రార్థన చేసి ప్రయాసపడి పునాదులు వేసిన తర్వాత కట్టడం మొదలు పెడితే ఎంతమంది 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 నేను నిజం కట్టేస్తారా, 52 రోజులు కట్టేస్తారా? నేను అనుకుంటాను కనీసం 10 మందిలో కనీసం ఒక 7 రన్ను అనుకుంటారు, ఏమని ఇది కట్టడం సాధ్యము కాదని. నన్ను బహుగా అభిమానించే వాళ్లే, సేవకుల్లో బహుగా అభిమానించే వాళ్లే డైరెక్ట్ నా ముఖమే చెప్పలే, కొంత చెప్పేశారు అనుకోండి, బ్రదర్ అనవసరంగా ఎక్స్పెరిమెంట్లు చేయొద్దు, అనవసరంగా ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దు, అది చాలా ప్రమాదంతో కూడింది, పొరపాటు నుంచి ఆ మందిరం కట్టలేకపోతే పరువైపోతుంది, మీ సేవ అంతా అవమానపరచబడుతుంది, కాబట్టి వద్దు అనేటటువంటి భావంతో నాకు హెచ్చరికలు చేసిన వాళ్ళు ఉన్నారు. లోపల బయట చెప్పలేకపోయినా లోపల మాత్రం చేతులారా కష్టాలు కొని తెచ్చుకోబోతున్నాడు అని చెప్పి అన్నవాళ్ళు ఉన్నారు, చాలా మంది చాలా మంది. అంటే ఒకవైపు అసూయతనేమో ఇది వల్ల కాదనేవాళ్ళు, రెండో వైపు ఏమో ఎంతో కొంత ప్రేమ గలవాళ్ళేమో అనవసరంగా మోయే శక్యము గాని భారాన్ని మీద వేసుకుంటున్నాడేమో అనేవాళ్ళు ఉన్నారు. ఆత్మీయులే అయిన వాళ్లే ఒకవేళ ఆ విధంగా అనుకున్నట్లయితే, దేశం కాని దేశంలో వారి జాతీయుడు కానటువంటి వ్యక్తి ఈ విధంగా పడిపడి పనిచేసుకుంటూ ప్రజలను ఆయత్తపరుస్తూ ఉంటే వంకరగా చూసేవాళ్ళు లేదు ఒక రకంగా చూసేవాళ్ళు ఉండరంటారా చెప్పండి? డెఫినెట్ గా ఉంటారు. వాళ్ళందరూ అనుకుని ఉంటారు, ఏం నిజంగానే జరిగిపోద్దా, ఈయన చెప్పిందంతా జరిగిపోద్ది, ఏదైనా దేవుడా పైనుంచి ఊడిపడ్డా, 7 సంవత్సరాలు పంట బాగా పండుతుంది, ఎలాగూ పంటలు బాగానే పండుతున్నాయి కాబట్టి పండి అనుకుందాం, కానీ 7 సంవత్సరాలు కరువు వస్తుంది, నిజంగా వస్తుందా అని ప్రశ్నించేవాళ్ళు, లేదు యోసేపు వెనకాల విక్రయించేవాళ్ళు, యోసేపు వెనకాల హేళనగా నవ్వేవాళ్ళు ఉండే ఉంటారు. గమనించండి, యోసేపు ఏమైతే చెప్పాడో 100కి 100% జరగడము, ఫరో చూస్తున్నాడు, ఫరోతో పాటు అధికారులు చూశారు, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు చూశారు, దేశస్థులు చూశారు, యోసేపు వైపు వింతగా చూశారు. ఇతడు దేవుని యొక్క ఆత్మ కలవాడు కాకపోతే ఇంకెవరు, చెప్పినట్టుగా జరుగుతుంది. 7 సంవత్సరాలు ముగిసిన వెంటనే యోసేపు చెప్పినట్టుగానే కరువు కాలం మొదలైపోయింది. అప్పుడు యోసేపును గురించి ఆ ప్రజలు ఎంత అద్భుతంగా అనుకుంటారు చెప్పండి, ఎంతగా సంతోషించారు చెప్పండి, జరుగుతుందని చూద్దారండి. నౌ లెట్ అస్ రీడ్ 53 అన్వర్డ్స్. ఐగుప్తు దేశమందు సమృద్ధిగా పంట పండిన సంవత్సరములు గడిచిన తరువాత యోసేపు చెప్పిన ప్రకారము 7 కరువు సంవత్సరములు ఆరంభమాయను గాని ఐగుప్తు దేశమందంతటను ఆహారం ఉండెను. ఐగుప్తు దేశమందంతటను కరువు వచ్చినప్పుడు ఆ దేశస్థులు ఆహారము కోసము ఫరోతో మొరపెట్టుకునేది. అప్పుడు ఫరో, మీరు యోసేపును వద్దకు వెళ్లి అతడు మీతో చెప్పునట్లు చేయుడని ఐగుప్తీయులందరితో చెప్పెను. కరువు ఆ దేశమందంతటను ఉండెను గనుక యోసేపు కొట్లన్నయు విప్పించి ఐగుప్తీయులకు ధాన్యమును అమ్మకము చేసెను. ఐగుప్తు దేశమందు ఆ కరువు భారముగా ఉండెను. యోసేపు ఏం చేశాడు, ప్రజల దగ్గర ఉన్నటువంటి ధాన్యం అంతటిని కూడా, అఫ్ కోర్స్ ఈ వచనాల్లో లేదు గాని పై వచనాల్లో మనం చూస్తాం, ఏమిటి, ఏ పట్టణాల్లో ఆయా పట్టణాల్లోనే ధాన్యాన్ని సమకూర్చాలి. చూడండి 48వ వచనము, ఐగుప్తు మందున్న 7 సంవత్సరముల ఆహారం అంతయు అతడు సమకూర్చి ఆయా పట్టణములలో దానిని నిలువ చేశాను. ఏ పట్టణము చుట్టూ నుండు పొలము యొక్క ధాన్యము ఆ పట్టణమందే నిలువ చేశాను. ఇందాక నేను చెప్పిన మాట,
ఏ పట్టణాలు ఉన్నాయో ఆయా పట్టణాల్లో అక్కడ ఆ ధాన్యాన్ని జాగ్రత్తగా నిల్వ చేశాడు. ఇప్పుడు ప్రజలందరూ వచ్చి ఎప్పుడైతే కరువు వచ్చేసిందో ఫరో దగ్గరకు వచ్చి, అయ్యా కరువుతో అల్లాడిపోతున్నాం, ఇప్పుడు ఏం చేయాలి? ఫరో ఏం చేస్తాడు? యోసేపు వైపు చూసి ఆ యోసేపు చెప్పినట్టుగా చెయ్యండి. ఇప్పుడు యోసేపు ఏం చేశాడు? యోసేపు చాలా తెలివైన వాడు. ఇందా చెప్పా కదా, యోసేపు చాలా అద్భుతమైనటువంటి అడ్మినిస్ట్రేటర్, చక్కగా పనులను నిర్వర్తించగలవాడు. ఏం చేశాడు? ప్రజలు కరువుతో అల్లాడిపోతున్నప్పుడు ఆహారాన్ని ఫ్రీగా మాత్రము ఇచ్చే ఆలోచన చేయలా. ఏమన్నాడు తెలుసా? మీరు కొనుక్కోండి అని చెప్పన్నాడు. మీకు ఎంత ఆహారం కావాలో అంత ఆహారాన్ని కొనుక్కోండి. ఎస్, ఫ్రీగా ఇచ్చినట్లయితే సాధారణంగా దాని విలువ ఏ ఒక్కరికి తెలియదు. మీరు కలవరి టెంపుల్కి వస్తున్నారు, 20 దినాల ప్రార్థనలో పాల్పంచుకుంటున్నారు. ఎవరో ఒక ఆయన పాపం, ఎవరో ఒక ఆయన కారు, ఖరీదైన కారు అక్కడ పెట్టి మీరు వెళ్తూ ఉండి, బ్రదర్స్ కారులో కూర్చోండి, నేను డ్రాప్ చేస్తా మెయిన్ రోడ్ మీద అని చెప్పన్నాడు అనుకోండి. ఆ కారును చూస్తే చాలా ఖరీదైన కారు, ఏం చేస్తారు? మమ్మల్ని ఇతను ఎందుకు డ్రాప్ చేస్తానంటున్నాడు? ఏదో దీని వెనక ఏముందో, అవునా కదా? అవునా కదా? వెళ్ళే వెళ్ళేవాడు ఆగి గ్లాస్ దించి, రండి బ్రదర్స్ మిమ్మల్ని డ్రాప్ చేస్తా. ఒకవేళ కల్వర్ టెంపుల్ బ్యాడ్జ్ కనిపిస్తూ ఉంటే, కల్వర్ టెంపుల్ మెంబర్షిప్ కార్డు కనిపిస్తూ ఉంటే, లేదు ఆ డాష్ బోర్డు మీద కల్వర్ టెంపుల్ సంబంధించినటువంటి ఏమైనా కనిపిస్తే, ఓహో మనవాడని చెప్పేసి గబగబా మీరు ఎక్కొచ్చు. కానీ ఆ ఆనవాళ్ళు ఏమీ లేకుండా రండి బ్రదర్ అని చెప్పి కూర్చోబెట్టుకుంటే మీరు వెళ్తారా? అబ్బే మీరు వెళ్ళనే వెళ్ళరు. అమ్మా సిస్టర్స్, మీరు వెళ్తున్నప్పుడు ఎవరైనా మీరు ఎంతో ప్రయాసపడి వస్తున్నారు వెళ్తారని చెప్పి ఒక 2 కేజీలు తాజా స్వీట్ తీసుకొచ్చి, సిస్టర్స్ తినండి తీసుకోండి అని ఎవరైనా మీకు 2 కేజీలు స్వీట్ వెళ్తున్నప్పుడు ఇస్తే తీసుకుంటారు? మీరు తీసుకుంటారా? అబ్బే ఫ్రీగా ఇస్తే తీసుకోరు. ఎందుకని? డౌట్, ఏముందో దాంట్లో, ఏం పెట్టారో దాంట్లో, అవునా కదా? ఫ్రీగా ఏమని ఇచ్చామంటే దానికి ఎందుకో విలువ ఉండనే ఉండదు. ఫ్రీగా ఒకవేళ ఎవరన్నా కారు ఆపి రెండయ్యారా కూర్చొని పెద్ద ఏంటో డౌట్ మనకి, అదే ఒక డొక్కు 7 సీటర్ ఆటో అది ఇళ్లలో ఊగుతా వచ్చినా సరే, ఊగుతా వచ్చినా సరే ఆపి మరి ఎక్కి మనం ఏం చేస్తాం? డబ్బులు ఇచ్చి మరి కూర్చుంటాం. ఎందుకని? డబ్బులు ఇచ్చి కూర్చుంటే అది కదిలే బస్ అయినా వెళ్తాం. దయచేసి వినండి, యోసేపు చాలా తెలివైన వాడు. ఒకవేళ ఫ్రీగా ఇచ్చేస్తే వీళ్ళందరూ ఆహారం మొత్తాన్ని కూడా ఒక్కరోజులో మాయం చేసి పడేస్తారు. అలా ఒకరోజులో మాయమైపోయినట్లయితే రాబోయే రోజుల్లో బహు కష్టమవుతుంది. ఫ్రీగా ఆహారాన్ని ఒకవేళ ఇచ్చినట్లయితే వాళ్ళు వృధా చేసుకుంటారు, పాడు చేసుకుంటారని చెప్పి తెలివిగా ఏం చేశాడు? మొదటిగా మీరు కొనుక్కోండి అని చెప్పన్నాడు. అలా అన్నప్పుడు ఎవరికైతే ఖచ్చితంగా అవసరం ఉందో వాళ్లే వచ్చి కొనుక్కుని వెళ్తారు, మిగిలిన వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి వాటిని వాళ్ళు వాడుకుంటారు. సో వాళ్లకు ఆహారాన్ని అమ్మకానికి పెట్టాడు. తర్వాత ఐగుప్తు దేశమందు ఆ కరువు భారముగా ఉండెను, మరియు ఆ కరువు ప్రతి దేశమందు భారమైనందున సమస్త దేశస్థులు యోసేపు నొద్ద ధాన్యమును కొనుటకు ఐగుప్తునకు వచ్చిరి. సమస్త దేశస్థులు ధాన్యము కొనుటకు ఎవరి దగ్గరకు వచ్చారు? యోసేపు దగ్గరికే వచ్చారు. దేశంలో ఉన్న వాళ్ళకు కావలసిన ఆహారము ఆయా ఆయా పట్టణాల్లో ఏర్పాట్లు చేసేశాడు. ఇప్పుడు చుట్టూ ఉన్న దేశస్థులు ఎవరైనా సరే రావాలంటే ఎక్కడికి రావాలి? యోసేపు దగ్గరికే రావాలి. ఎందుకని? అతడే ఆ విధంగా ఆహారాన్ని ఏర్పాటు చేయగలిగిన వాడు, సిద్ధపరిచిన వాడు, కాబట్టి అతని దగ్గరికే రావాలి. అదే సమయంలో ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి పట్టణాల్లో కూడా వెళ్లి ఆహారం తెచ్చుకోవచ్చు, కానీ ఇతర దేశస్థులు మాత్రం ఖచ్చితంగా యోసేపు దగ్గరికే వచ్చి ఆహారాన్ని తీసుకెళ్లాలి. ఎందుకయ్యా అంటే, ఇతర దేశస్థులు ఐగుప్తు దేశంలో అడుగు పెట్టినప్పుడు ఒకే ఒక్క మార్గం లేకపోయినట్లయితే వేగులు చూసేవాళ్ళు రావచ్చు. కరువు బహు తీవ్రంగా ఉంది కాబట్టి ఐగుప్తు దేశం మీద దాడి చేయొచ్చు. దాడి చేయటమే కాదు, దాచిపెట్టినటువంటి ఆహారాన్ని దోచుకుని వెళ్ళిపోవచ్చు. కాబట్టి అన్ని చోట్ల ఇతర దేశస్థులకు మార్గాన్ని ఏర్పాటు చేయకుండా ఒకే ఒక మార్గాన్ని ఏర్పాటు చేశారు. ఆ దారి గుండా రావాలి, అక్కడే ఆహారం కొనుగోలు చేసుకోవాలి, అక్కడి నుంచి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోవాలి. అలా వెళ్ళడం వల్ల ఐగుప్తు దేశానికి సెక్యూరిటీ ఉంటుందనే భావన యోసేపు కలిగి ఉన్నాడు. కాబట్టి కొనుగోలు చేసే విషయంలో,
ఇతర దేశస్తులు వచ్చి కొనుగోలు చేసే విషయంలో దెర్ ఇస్ ఓన్లీ వన్ గేట్ దెర్ ఇస్ ఓన్లీ వన్ వే దట్ దే హ్యావ్ టు కమ్ టు జోసఫ్ అండ్ దే హ్యావ్ టు బై ద ఫుడ్ ఫ్రమ్ జోసఫ్ యోసేపు దగ్గరికి రావాలి యోసేపు దగ్గర ఆహారం తీసుకోవాలి అక్కడ కొనుక్కోవాలి మరి ఇంకెక్కడా కూడా ఇతర దేశస్తులకు ఆహారాన్ని అందుబాటులో యోసేపు ఉంచల కారణం ఏమిటంటే ఎక్కడ ఒకవేళ అలా నలుదిక్కులో కూడా ఇతర దేశస్తులు వచ్చేసి ఆహారం తీసుకుని ఏర్పాటు చేస్తే ఎక్కడ దేశం మీద దాడి చేస్తారో ఎక్కడ దేశం మీద దాడి చేసి ఉన్న ఆహారం అంతా దోచుకుని వెళ్ళిపోతారో అనేటటువంటి ఉద్దేశంతో యోసేపు సెక్యూరిటీ జాగ్రత్తలు కూడా తీసుకున్నాడు ఎందుకని యోసేపు అన్ని చోట్ల అవుట్లెట్స్ పెట్టలేదు అన్ని చోట్ల రేషన్ షాపులు ఓపెన్ చేయలేదు అన్ని చోట్ల ఓపెన్ చేయలే కేవలం తన దగ్గర మాత్రమే గేటు పెట్టాడు ఎవరైనా ఇతర దేశస్తులు రావాలంటే సెక్యూరిటీ గుండా రావాల్సిందే వచ్చి నన్ను కలుసుకోవాల్సిందే వాళ్ళు అలా కలుసుకోవడం ద్వారానే వాళ్ళెవరో నీ ముందు తెలుసుకోవాలి వాళ్ళు ఎందుకు వచ్చారో తెలుసుకోవాలి ఆ తర్వాతే వారికి ఆహారం సప్లై చేయాలి అని ఓన్లీ వన్ 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 అవుట్లెట్ మాత్రమే దేశం మొత్తానికి ప్రత్యేకంగా ఇతర దేశస్తులు వచ్చి ఆహారం తీసుకున్న విషయంలో యోసేపు దగ్గరికి వాళ్ళు రావాలి అనేటటువంటి జాగ్రత్త యోసేపు తీసుకున్నాడు అలా జాగ్రత్తలు తీసుకొని ఒకవైపు దేశాన్ని కాపాడుతున్నాడు దేని నుంచి శత్రుభీతి నుంచి మరొకవైపు దేశాన్ని కాపాడుతున్నాడు దేని నుంచి కరువు కాటకాల నుంచి మరొకవైపు దేశం మొత్తానికి దీవెనకరంగా మారాడు ఆ దేశము మిడిల్ ఈస్ట్ లో ఉన్న అన్ని దేశాలకు దీవెనకరంగా మారే స్థాయికి యోసేపు ఆ దేశాన్ని తీసుకుని వెళ్ళాడు ఎలా చక్కని అడ్మినిస్ట్రేషన్ ద్వారా చక్కగా ప్లానింగ్ చేయడం ద్వారా చక్కగా ప్రజలను సిద్ధపరచడం ద్వారా నాకున్న ఆశ ఏమిటంటే మన కలవరి టెంపుల్ మన దేశానికి ఆశీర్వాదకరమైనటువంటి మందిరంగా మారాలి మన క్రమశిక్షణ దేశ నలుమూలల ప్రాకాలి ఎప్పుడు స్వస్థతల కోసమే ప్రాకులాడేటటువంటి ఒక సేవకుడు స్వస్థతలు స్వస్థతలు దర్శనాలు స్వస్థతలు ప్రవచనాలు అని చెప్పేటటువంటి ఒక సేవకుడు ఆ స్వస్థతల గురించి ఆ దర్శనాల గురించి ఆ ప్రవచనాల గురించి ఎక్కడికి వెళ్ళి మీటింగ్ పెట్టినా వాటికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాడు ఆయన ఒక రోజు నాకు తెలిసినటువంటి ఒక పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి అన్నమాట ఏంటి తెలుసా సతీష్ కుమార్ గారు మీటింగ్స్ కి జనం భయంకరంగా వస్తారు కదా నాకేమనిపిస్తుందంటే సతీష్ కుమార్ గారు ఈ టీవీ ప్రోగ్రామ్స్ ఎడిటింగ్ చేస్తున్నప్పుడు ఆ ఎడిటింగ్ లో ఏదో సాఫ్ట్వేర్ వాడుతున్నారు ఏమిటి ఆ సాఫ్ట్వేర్ అంటే 10 మంది వస్తే 100 మందిగా కనిపించడం 100 మంది వస్తే 1000 మందిగా కనిపించడం 1000 మంది వస్తే 10,000 మందిగా కనిపించడం ఏదో సాఫ్ట్వేర్ ఉంది ఆయన దగ్గర అది వాడడం వల్ల ఇంతమంది జనం ఇంతమందిగా కనిపిస్తున్నారు కాబట్టి ఆ సాఫ్ట్వేర్లు ఎక్కడ దొరుకుతాయి అని చెప్పి నాకు తెలిసినటువంటి ఒక పెద్ద మనిషి దగ్గరకు వెళ్ళి ఇదే అడిగాడు లేకపోతే ఏంటండి ఆ జనం ఏమిటండి స్టేజ్ మీద ఎటువంటి జిమిక్స్ లేవు స్టేజ్ మీద ఎటువంటి ఆ గందరగోళం ఈ గందరగోళం అలా జరిగింది ఇలా జరిగింది అదయింది ఇదయింది ఏమీ లేదు కేవలం వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తే అంతమంది జనం రావడం ఏమిటండి నమ్మనండి నేను వాక్యం కోసం జనం రారండి స్వస్థత కోసం వస్తారండి అని చెప్పి అన్న వ్యక్తి ఈ మధ్య ఒక ఆత్మీయుడు తనతో పాటు క్లోజ్ గా ఉండే వ్యక్తి తనతో మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తితో చెప్పాడట ఇప్పటిదాకా స్వస్థతల కోసం మనుషులు వస్తారని చెప్పి నేను అనుకుంటూ భ్రమలో జీవించాను మనుషులు స్వస్థతల కోసం వచ్చి వెళ్ళిపోతారు కానీ వచ్చి స్థిరపడాలంటే మాత్రం ఒక వాక్యం వల్ల అది సాధ్యమనే సత్యాన్ని నేను గ్రహించాను కాబట్టి ఇక నుంచి మా సంఘంలో ఇక నుంచి నా పరిచయలో వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను ఎందుకు వచ్చింది ఈ ఆలోచన అతను గమనిస్తున్నాడు అతను చూస్తున్నాడు ఈరోజు భారతదేశంలో మన కల్వరి టెంపుల్ అతి పెద్ద మందిరము ఎలా అయింది చెప్పండి కేవలం వాక్యానికి విలువ ఇవ్వడం ద్వారా దేవుని యొక్క సన్నిధికి విలువ ఇవ్వడం ద్వారా దేవుని యొక్క నామ ఘనత కొరకు ఆయన మహిమ కొరకు మనము జీవించాలి అనే ప్రయత్నం చేయడం ద్వారా ఏ రీతిగా మన మందిరము ఈరోజు అనేక మందికి దీవెనకరంగా మారిందో మారుతుందో అలాగే దేశానికి కూడా దీవెనకరంగా మారాలి అని నేను ఆశిస్తున్నాను 6 గంటల ఆరాధన మన ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు పెట్టల 6 గంటలకు మనం ఆరాధన మొదలు పెడితే ఎన్ని చోట్ల ఇప్పుడు 6 గంటలకు ఆరాధన ప్రారంభం కాల దేవునికి స్తోత్రం ఎప్పుడు మన రాష్ట్రంలో 3 ఆరాధనలు 4 ఆరాధనలను మాట ఎప్పుడు వెళ్ళ 4 ఆరాధనలు మనం కలవరి టెంపుల్లో మొట్టమొదటిసారిగా పెట్టినప్పుడు ఎంతమంది జనం వస్తున్నారో కదా ఇప్పుడు చాలా మంది సేవకులు 4 ఆరాధనలు పెడుతున్నారు దేవునికి స్తోత్రం 4 గోడల మధ్య మందిరంలోనే దేవుణ్ణి ఆరాధించాలి తప్ప బయటకు వెళ్లి ఎక్కడా కూడా పబ్లిక్ ప్లేస్ లో దేవుణ్ణి ఆరాధించకూడదు మనం కలవరి టెంపుల్ ని మ్యారేజ్ హాల్స్ లో
దేవుణ్ణి ఆదివారం ఆరాధిస్తూ ఉంటే మీకు తెలుసో లేదో టీవీలోనే టీవీ స్పీకర్సే మనల్ని విమర్శించారు. ఏమని? దేవుని యొక్క పవిత్రమైన ఆలయాన్ని మ్యారేజ్ హాల్ తీసుకుపోయారు. తీసుకుపోయి నిన్నటి వరకు అక్కడ క్లబ్బులు ఉంటాయి, నిన్నటి వరకు అక్కడ డ్యాన్స్లు వేస్తారు, నిన్నటి వరకు ఆ పార్టీస్కి ఈ పార్టీస్ తాగుతారు, డ్యాన్స్లు వేస్తారు. అలాంటి చోటకు వెళ్లి మందిరాన్ని పెట్టేశారు, మందిరం యొక్క గౌరవాన్ని మంటపాలు చేసేస్తున్నారు అని చెప్పి విమర్శించిన వాళ్ళు ఎంతమందో. నాలుగు గోడల మధ్య ఉన్న సంఘాన్ని, మందిరాన్ని మనం ఈరోజు బయటకు తీసుకొచ్చాం. ఈరోజు రాష్ట్ర నలుమూలల మ్యారేజ్ హాల్స్ ఖాళీ ఉండడంలా, మ్యారేజ్ కోసం కాదు, ఇప్పుడు దేనికోసం? ప్రార్థన హాల్స్ గా ఎన్ని చోట్ల మారలా. కుక్కటిపల్లిలో మనం నైనా గార్డెన్లో ఫస్ట్ టైం చర్చ్ కోసం అడిగితే నవ్వారు వాళ్ళు. తెలుసా మీకు? ఫస్ట్ టైం నైనా గార్డెన్స్ కి వెళ్ళి మేము చర్చ్ పెట్టుకుంటాం ఇస్తామని చెప్పంటే వాళ్ళు నవ్వి, ఇది మ్యారేజ్ హాల్ అండి, చర్చ్ హాల్ కాదు, ఇక్కడ పెళ్లిళ్ళు జరుగుతాయి, ప్రార్థనలు కాదు. మ్యారేజ్ హాల్స్ మ్యారేజ్ కోసం ఇస్తారు, ప్రార్థనల కోసం ఇవ్వరు. పొండి పొండి అని చెప్పేసి అసలు కనీసం విన్నని కూడా వెళ్ళా. లేదు లేదు లేదు, అలా కాదు అలా కాదు, ఊరికే ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇది మ్యారేజ్ హాల్స్ అండి, ఇవి ఫంక్షన్ హాల్స్ అండి, ఇవి ప్రార్థన కోసం వాడే హాల్స్ కాదు, ఏం మాట్లాడుతున్నారు మీరు, వెళ్ళండి అని చెప్పి గది వేసి గెంటేశారు. దేవుడు ఏమన్నా చెప్పాడు, నువ్వు నైనా గార్డెన్కి వెళ్ళి స్టార్ట్ చేయమన్నాడు. నేనేమో చెప్పేశా ముందే, మనకి కొన్ని వీక్నెస్లు ఉన్నాయి, ఏంటంటే ముందే చెప్పేస్తా ఉంటా కదా, అని ముందే చెప్పేశా. ఏమని? నైనా గార్డెన్ మనం వెళ్ళిపోతున్నాం, ఆరాధన స్టార్ట్ చేయబోతున్నాం. ఆడికి వెళ్తేనేమో ఇది మ్యారేజ్ కోసం ఇచ్చే హాల్ తప్ప, ఫంక్షన్ హాల్ తప్ప, ప్రార్థనలకు ఇవ్వం, పొండి అని చెప్పన్నారు. అటువంటి పరిస్థితిలో దేవుడు తన అద్భుత కార్యాన్ని జరిగించి నైనా గార్డెన్ లో మనము ప్రార్థన పెట్టడం మొదలు పెట్టాం. అఫ్ కోర్స్ ఈరోజు చాలా మంది వచ్చి మీటింగ్స్ పెట్టుకుంటున్నారు, ప్రార్థనలు చేసుకుంటున్నారు, మంచిది. సో మన పరిచర్యను ఈరోజు ఎంతమంది, ఒక యాడ్ మనం తయారు చేశామంటే టీవీలో, ఒక యాడ్ మనం తయారు చేశామంటే నెక్స్ట్ మినిట్ లో ఏమో చెప్పండి, కాఫీయే కాఫీ. దేవునికి స్తోత్రం, మనల్ని దేవుడు మాదిరిగా పెట్టాడు. సో ఎవరైనా ఒకవేళ మనల్ని కాఫీ కొడుతున్నప్పుడు నేను సాధారణంగా బాధపడను, సంతోషిస్తా, కారణం ఏమిటంటే మనల్ని కాఫీ కొడుతున్న అర్థం ఏమిటి, మనల్ని బెస్ట్ అని ఒప్పుకుంటున్నారుగా వాళ్ళు, మనల్ని బెస్ట్ అని ఒప్పుకుంటున్నారు కాబట్టి కాఫీ కొడతారు. బ్యాడ్ని ఎవరు కాఫీ కొట్టరు కదా, బెస్ట్నే కాఫీ కొడతారు కదా. ఎస్, దేవుడు మన రాష్ట్రంలో మందిరాన్ని కోసం ఆలస్యంగా వస్తే తలుపులు వేసేస్తున్నావు. ఒక డాక్టర్ నాతో మాట్లాడుతూ ఇప్పుడు ఆ మందిరంలో కూడా తలుపులు వేసేస్తున్నారు తెలుసా మీకు అని చెప్పి అంటూ ఉంది. ఏది వేరే మందిరాల్లో కూడా ఇప్పుడు గేట్లు వేసేస్తున్నారు, ఎందుకని? కల్వరి టెంపుల్ వేస్తే మనం ఎందుకు కూడదు, వేసేద్దాం మనం కూడా, గేట్లు వేసేస్తున్నారు, మంచిది. నేనేమంటున్నానంటే మన మందిరాన్ని దేవుడు మాదిరికరమైన మందిరంగా చేశాడు. యోసేపును దేవుడు మొదటిగా పొతిఫర్ ఇంటికి, తర్వాత చెరసాలకు, ఆ తర్వాత ఫరో ఇంటికి, ఆ తర్వాత దేశానికి, ఆ తర్వాత ఇతర దేశాలకు అంచెలంచెలగా దీవనకరముగా దేవుడు మార్చాడు. నా ఆశ మన కల్వరి టెంపుల్ను కూడా దేవుడు మొదట మన పట్టణానికి, మన రాష్ట్రానికి దీవనకరంగా మార్చాడు. ఇప్పుడు మార్చాల్సింది మన దేశానికి, మన మందిరాన్ని దీవనకరముగా, ఆశీర్వాదకరముగా. ఏ రీతిగా యోసేపు ద్వారా అనేక దేశస్థులు ఆహారాన్ని పొందుకోగలిగారో, ఐగుప్తు ద్వారా అనేక ప్రజలు, ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా కరువులో సమృద్ధిగా ఆహారాన్ని పొందుకోగలిగారో, అదే రీతిగా బైబుల్ సెలవిస్తుంది, అంచె దినాల్లో వాక్యము కరువైపోతుంది. అంచె దినాల్లో మనం ఉన్నాం, వాక్యము కరువుగా ఉన్న స్థితిలో మనం ఉన్నాం. ఎక్కడ చూసినా స్వస్థతలు అంటున్నారు, సూచక క్రియలు అంటున్నారు, అవి ఇవి అంటున్నారు, గందరగోళాన్ని సృష్టిస్తున్నారు. కాబట్టి వాక్యమే కరువైపోయినటువంటి ఈ రోజుల్లో కల్వరి టెంపుల్, మన మందిరము, వాక్యం కొరకు నిలబడేటటువంటి మందిరంగా దేవుడు చేశాడు గనుక మన ద్వారా మన రాష్ట్రానికి మంచి రోజులు రావాలి, వాక్యానికి విలువిచ్చేటటువంటి రోజులు రావాలి. ఎందుకని? మరలా జ్ఞాపకం చేస్తున్నా, ఆది కాండ మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఏం కనిపిస్తుంది మనకి? ఆది అందు దేవుడు అని ఉంది. ఆ యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనము, ఆది అందు వాక్యం ఉండెను. అక్కడేమో దేవుడు ఉన్నాడు, ఇక్కడేమో వాక్యం ఉండెను. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. కాబట్టి ఎక్కడ దేవుడు ఉంటాడో అక్కడ వాక్యం ఉంటుంది, ఎక్కడ వాక్యం ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు. కాబట్టి నాకున్న ఆశ ఏంటంటే దేవుడు ఉన్నటువంటి సంఘంలో వాక్యం ఉంటుంది, వాక్యం ఉన్నటువంటి సంఘంలో దేవుడు ఉంటాడు. దేవుడు ఉన్న చోట, వాక్యం ఉన్న చోట మిగిలిన కార్యక్రమాలన్నీ కూడా, అనగా మనకేది అవసరమో అవన్నీ కూడా మనల్ని వెంబడిస్తూనే ఉంటాయి. ఆరోగ్యం కావాలంటే దేవుడు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు,
ఉద్యోగాలు కావాలంటే దేవుడు ఉద్యోగాలు ప్రసాదిస్తాడు, గర్భఫలం కావాలంటే దేవుడు గర్భఫలాన్ని ప్రసాదిస్తాడు, ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించాలంటే దేవుడు విడిపిస్తాడు. ఎక్కడ ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని, ఆయన సన్నిధిని, ఆయన మహిమను మనం వెతుకుతామో అప్పుడు అవన్నీ కూడా, అనగా మనిషికి ఏం కావాలో అవన్నీ కూడా దేవుడే అనుగ్రహిస్తాడు అనేది వాస్తవం. ఆనాడు ఏ రీతిగా యోసేపు దేశానికి దీవెనకరంగా మారి దేశంలో నలుదిక్కుల సమృద్ధిగా ఆహారాన్ని కరువు రోజుల్లో అందించగలిగాడో మన కల్వరి టెంపుల్ ఆ రీతిగా రాబోయేటటువంటి వాక్యపు కరువు దినాల్లో మన మందిరము అనేక రాష్ట్రాలకు సమృద్ధిగా ఆహారాన్ని, అనగా ఆత్మీయ ఆహారాన్ని పంచిపెట్టేటటువంటి మందిరముగా మారాలి. ఆ ప్రార్థన మనము చేయాలి. వి హ్యావ్ టు ప్రే. మీరు గమనిస్తున్నారా, గడిచిన సంవత్సరం కానివ్వండి, ఈ సంవత్సరం కానివ్వండి, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు స్వార్థపూరితలుగా ఇప్పటి కొరకే మనం ప్రార్థన చేయటంలా, రాబోయే తరం వారి కోసం ప్రార్థన చేస్తున్నాం, ఆ తర్వాత తరం వారి కోసం ప్రార్థన చేస్తున్నాం. ఎందుకని, దేవుని యొక్క రాకడ వరకు దేవుని యొక్క సువార్త బ్రతుకుండాలి, దేవుని యొక్క వాక్యము ప్రకటించబడుతూనే ఉండాలి. ఆ ప్రక్రియలో మన మందిరము కడవరకు నమ్మకంగా నిలవాలి. మన మందిరం అంటే ఎవరో చెప్పండి. ఈ కాలంలో మనం అందరము, మన కాలం అయిపోయిన తర్వాత చెప్పండి, మన పిల్లలు వాళ్ల కాలం అయిపోయిన తర్వాత వాళ్ల పిల్లలు, అనగా మనం ఏం చేస్తున్నాం, మొదటిగానే వారి కోసం మనం ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, మా తరమే కాదు మా తర్వాత తరము, ఆ తర్వాత తరము. ఈ రోజు మనం ప్రార్థనలు చేసి వెళ్ళిపోతాం, ఆ రోజు దేవుడు ఏం చేస్తాడు, మన ప్రార్థనల నుంచి ఒక్కొక్క దానికి జవాబు ఇచ్చి మన పిల్లలను వారి పిల్లలను దీవిస్తూ ఉంటాడు. కాబట్టి మనము మన విజన్ని, మన దర్శనాన్ని బ్రాడన్ చేసుకుందాం, విశాలపరుచుకుందాం. దేవుడు మన మందిరాన్ని కేవలం మన రాష్ట్రం కొరకే కాదు, మన దేశం కొరకు దేవుడు ఈ మందిరాన్ని ఏర్పాటు చేశాడు అని విశ్వసిద్దాం. ఒక్క మన మందిరం ద్వారా మాత్రమే కాదు, దేవుడు ఏ మందిరాన్ని అయితే ఆ విధంగా దీవించడానికి ఏర్పాటు చేసుకున్నాడో ఆ మందిరాలన్నిటి ద్వారా దేవుడు ఘనమైనటువంటి సేవ రాష్ట్రానికి, దేశానికి అందించులాగున మనం ప్రార్థన చేద్దాం. ఇంతకీ మందిరం అంటే ఎవరు, గట్టి చెప్పండి. నేను, దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. మందిరం అంటే ఎవరు, నేనే. నా ద్వారా ఈ రాష్ట్రానికి దేవుడు దీవెనలు పంచిపెట్టాలి, నా ద్వారా దేశానికి దీవెనలు పంచిపెట్టాలి అనొచ్చు. బ్రదర్, దేశానికి నా ద్వారా దీవెనలు ఎలా సాధ్యం? ఎస్, రాబోయే రోజుల్లో మన కల్వరి స్వరాన్ని అనేక భాషల్లోకి మనం తర్జుమా చేయబోతున్నాం. అలా తర్జుమా చేసినప్పుడు ఆ కార్యక్రమాన్ని నువ్వు ఒకవేళ బలపరచగలిగినట్లయితే, నీ ద్వారా ఒరిస్సాలో ఉన్నటువంటి ప్రజలందరికీ సువార్త ఆ టీవీ కార్యక్రమం ద్వారా మనం అందించలేమా? నీ ఒక్కడి ద్వారా ఆ పూట ఒరిస్సాలో ఉన్న ఆ ప్రజలకు, లక్షల మందికి యేసుక్రీస్తును గూర్చిన అద్భుతమైన సువార్త అందించడం సాధ్యమేనా? ఎస్, నీ ద్వారా సువార్త మనం అందించవచ్చు, దేశానికి కావలసిన వాక్యాన్ని మనం పంచిపెట్టవచ్చు. కాబట్టి ప్రభు పేరట మనం చేస్తున్న మన మందిరం గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు, లెట్ అస్ ప్రే నాట్ ఓన్లీ ఫర్ దిస్ జనరేషన్ బట్ జనరేషన్స్ టు కమ్. ఈ యొక్క తరం గురించే కాదు, రాబోయే తరం వారి కొరకు కూడా మనం ప్రార్థనలో మన మందిరాన్ని, మనకిచ్చిన దర్శనాన్ని ఎత్తిపట్టుకోవాల్సిందిగా, ప్రార్థించాల్సిందిగా. తత్ఫలితంగా ఏ రీతిగా యోసేపు ఒక ఇంటికి, ఆ తర్వాత చెరసాలకు, ఆ తర్వాత రాజుకు, ఆ తర్వాత దేశానికి, ఆ తర్వాత దేశాలకు ఎలా దీవెనకరంగా మారాడో, మన పరిచర్య, మన మందిరం కూడా ఆ విధంగా దీవెనకరంగా మారితే ఎంత బాగుంటుంది. అట్టి కృప కొరకే ప్రార్థన చేద్దామా? లెట్ అస్ ప్రే. ప్రార్థన చేద్దాం. నాయన యోసేపు ఏ రీతిగా నిన్ను కలిగిన వాడై దేశానికి దీవెనకరంగా, నలుదిక్కులకు దీవెనకరంగా మారాడో, సమృద్ధి ఆహారాన్ని పంచిపెట్టగలిగాడో, మా మందిరం కూడా రాబోయే రోజుల్లో సమృద్ధిగా మా దేశానికి, మా రాష్ట్రానికి, మా చుట్టూ ఉన్న ప్రజలందరికీ నాయన సమృద్ధి అయిన ఆహారాన్ని పంచిపెట్టేటటువంటి మందిరంగా వర్ధిల్లింప చేయాల్సిందిగా కోరుతున్నా. దేన్ని వేస్ట్ చేయకుండా సహాయం చేయండి, వృధా చేయకుండా సహాయం చేయండి. నాయన డబ్బును కానీ, సమయాన్ని కానీ, శక్తిని కానీ, ఆరోగ్యాన్ని కానీ, నాయన మాటలను కానీ వేస్ట్ చేసుకోకుండా సహాయం చేయండి. అన్నిటి విషయంలో మితము కలిగి ఉండడానికి కృప చూపించండి. జాగ్రత్త జీవితాన్ని ప్రతి తండ్రికి, ప్రతి తల్లికి, ప్రతి బిడ్డకు అనుగ్రహించాల్సిందిగా కోరుతూ, క్రమశిక్షణ కలిగి జీవించే జీవితం మాకు ఇవ్వండి. క్షేమల వలె ప్రభువ ముందు జాగ్రత్త జీవితాన్ని మాకు ఇవ్వమని, విత్తబడిన ఈ వాక్యాన్ని ఫలింపచేసి మా అందరి జీవితాల్లో ప్రభువ జ్ఞానమును, వివేకమును, కష్టపడేటట్టు తత్వమును ప్రసాదించుమని యేసునామంలో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.